వరి పత్తి మొక్కజొన్న పంటలే గుర్తుకొస్తాయి. కొత్తగా యాపిల్ వచ్చి చేరింది. మినీ కాశ్మీరంలా పేరొందిన కొమరంభీం ఆసిఫాబాద్లోని కెరిమిరి అటవీ ప్రాంతంలో తెలంగాణ యాపిల్ నెల రోజుల్లో కోతకు రానున్నాయి. ఏడాదిలో ఎక్కువ కాలం కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే ఈ ప్రాంతం యాపిల్ సాగుకి అనుకూలంగా ఉంది. ఔత్సాహిక రైతు బాలాజీ ప్రయోగాత్మకంగా చేసిన యాపిల్ సాగు ఫలప్రదమైంది. చల్లని ప్రదేశాల్లో కొత్త రకం సాగుకు ఈ ప్రయత్నం దారి చూపింది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా మన యాపిల్ మార్కెట్లోకి రానుంది. త్వరలో ఈ ఫలాల రుచిని ఆస్వాదించే అవకాశముంది. సర్కారు సహకారంతో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన రైతు కేంద్రే బాలాజీ 400 మొక్కలు నాటగా మరో నెల రోజుల్లో పంట చేతికి అందనుంది. మొదట్లో బాలాజీ 15 ఎకరాల్లో పత్తి తదితర వాణిజ్య పంటలు సాగు చేసి తీవ్ర నష్టాల్ని చవిచూశారు. దీంతో పెట్టుబడి తక్కువగా ఉండే ఆహార పంటలు సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. తన స్నేహితుడి సలహాతో రాజమండ్రిలోని ఓ నర్సరీ నుంచి 10 యాపిల్ మొక్కలు తీసుకొచ్చి రైతు బాలాజీ నాటాడు. తనకున్న పరిజ్ఞానంతో వాటికి అనుకూలమైన వాతావరణం కల్పించగా ఏపుగా పెరిగాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో యాపిల్ సాగుపై పరిశోధన చేస్తున్న హైదరాబాద్లోని సీసీఎంబీ శాస్త్రవేత్తలకు ఈ విషయం తెలిసింది. బాలాజీ యాపిల్ సాగు చేస్తున్న భూమిని అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేశారు. 2014లో ఈ భూమిలో సాగుకు అనుకూలమైన హరిమన్ రకానికి చెందిన 150 మొక్కల్నిచ్చి ప్రోత్సహించారు. వారి సలహాలతో మొక్కల చుట్టూ ఏడాది పొడవునా తేమ ఉండేలా ఏర్పాట్లు చేశాడు. 50 మొక్కలు చనిపోగా 100 మొక్కలు పెరిగాయి. 2 ఏటా పూత వచ్చి కాయలు కాశాయి. 2016లో వ్యవసాయ శాఖ మరో 300 మొక్కలివ్వగా నాటాడు. 3 ఏళ్లుగా కాయలు కోయకుండా చెట్టుకు అలాగే వదిలేశాడు. ప్రస్తుతం కాయల బరువు 200 గ్రాములకు చేరాయి. ఇవి ఎర్రగా కాశ్మీర్ యాపిల్ను తలపిస్తున్నాయి. 2 ఎకరాల్లో 400 చెట్లలో ఒక్కోదానికి 20 నుంచి 40 కాయలున్నాయి. మరో నెలలో కోతకొచ్చేసరికి ఒక్కొక్కటి 250 గ్రాముల బరువొచ్చే అవకాశముంది. 2015లో ఈ యొక్క కనిపించేటి ఆపిల్ మొక్కలు, ఈ ఆపిల్ మొక్కలు మన తెలంగాణ ప్రాంతంలో ఎందుకు పండవని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎట్లయినా చేసి మన తెలంగాణ ప్రాంతంలో ఆపిల్ సాగు పంట పండియాలని నాకు ఉద్దేశం వచ్చింది. నేను నా యొక్క మిత్రుని సలహా ద్వారా ఆపిల్ మొక్కల్ని తీసుకొచ్చి 2015లో నాటాను. అవి మొక్కలు 2-3 నెలల లోపల చాలా ఫాస్ట్ గ్రోతింగ్ బాగా పెరిగింది. సీసీఎంబీ శాస్త్రవేత్త హైదరాబాద్ వాళ్ళు చూసి నా యొక్క భూమిని పరిశీలించారు. నేను సాగు చేస్తున్న మొక్కల్ని వాళ్ళు అభినందించారు. ఆ యొక్క మొక్కలు చూసి చాలా గ్రోతింగ్ చాలా ఫాస్ట్ పెరిగింది. ఇక్కడ మన కెరమిరి మండలంలో ఈ యొక్క వ్యవసాయ క్షేత్రం మనకు అనుకూలం ఉంది ఆపిల్ పండడానికి అని వాళ్ళు నాకు సలహా సూచనలు ఇచ్చారు. తర్వాత వాళ్ళ ద్వారా నాకు 150 మొక్కలు ఇవ్వడం జరిగింది. తద్వారా ఆ మొక్కలు నేను నాటాను. నాటిన నాకు 1.5 సంవత్సరాలకే పూత చిన్న చిన్న పిందెలు పడ్డాయి. ఆ పూత చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ మనం కనిపించబోయేది ఈ యొక్క చెట్టు ఏజు 3వ సంవత్సరం నడుస్తుంది. ఈ ఏజ్లో మనకు ఈ సైజు కాయ వచ్చిందంటే చాలా గ్రేట్. ఈ యొక్క ఆపిల్ సాగు గో ఆధారిత వ్యవసాయ క్షేత్రంగా మార్చాను. ఈ మొక్కలకు నేను ఎటువంటి క్రిమి మందులు, ఫర్టిలైజరు, డిఏపి అటువంటి మందులు ఏమి వాడటం లేదు. నేను ఆర్గానిక్ రూట్లో ఈ యొక్క మొక్కల్ని సాగు చేస్తున్నాను. ఒక్కో చెట్టుకు 4 నుంచి 6 కిలోల వరకు దిగుబడి రానుందని రైతు బాలాజీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఆసిఫాబాద్ మొత్తం కాశ్మీర్ను తలపించే విధంగా యాపిల్ సాగును విస్తరించవచ్చని చెబుతున్నారు.